హైదరాబాద్ నగరంలో ట్రాన్స్లేటర్ పేరుతో కేటగాళ్లు కొత్త దందా చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారి అవసరాలను ఆసరాగా చేసుకుని దోపిడీకి పాల్పడుతున్నారు. ఎక్కువగా ప్రైవేట్ ఆసుపత్రుల వద్ద భాష రాని విదేశీయులను కనిపెట్టి ట్రాన్స్లేటర్ పేరులో నిలుగున ముంచేస్తున్నారు. తాజాగా బంజారా హిల్స్ లో ట్రాన్స్లేటర్ చేతిలో ఓ విదేశీ మహిళ మోసపోయిన ఘటన చోటు చేసుకుంది. They said they have started they have damage. The doctor said they said we have to take it. And the report only? Yeah. Tell me the size and dimension how much is the tumor. They said to her we have to take this. It's bladder tumor వ్యాధితో బాధపడుతున్న ఓ మహిళ మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది. బ్లాడర్ మార్పిడితో పాటు డబ్బు విషయంలో మహిళను బురుడి కొట్టించాడు. 3 లక్షల రూపాయలు హాస్పిటల్ బిల్ అయితే 7 లక్షల రూపాయల బిల్లు చెప్పి మోసం చేశాడు. విషయాన్ని తెలుసుకున్న మహిళ తనకు న్యాయం చేయాలంటూ బంజారా హిల్స్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. Also translation everything wrong. The report they mentioned that size of the tumor or something like that. They said they have started they have damage. The doctor said they said we have to take it. And the report only? Yeah. Tell me the size and dimension how much is the tumor. They said to her we have to take this. It's too dangerous for your husband and it will be artificial.